అంతేగాని 2019లో ముఖ్యమంత్రి అవుదామా, 2024లో అటు పోదామా ఇటు పోదామా, లేదంటే మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేద్దామా, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నట్టుగా మా అబ్బాయిని చేసుకుందామా, మా మనవాడిని ఆల్రెడీలో కూర్చోబెట్టి పెద్ద పదవి పెడదామా, ఈ ఆలోచనలు లేవు నాకు. ఎంత తింటారు? 1000 కోట్లు కావాలి. నేను ఇందాక చెప్తా ఉన్నాను పాపం, ఇందాక పోలవరం నిర్వాసం వచ్చిన దగ్గరికి వీళ్ళెవరు త్యాగాలు చేయరు, ఇసుక మాఫియా. నేను నిన్న పొద్దున్న కూడా గోదావరి తీరానికి వెళ్ళి చూస్తా ఉన్నాను, అది మన సోమేశ్వరాలయం, మన పట్టిసీమ టెంపుల్కి వెళ్ళావు శివుడికి గుడికి. వెళ్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంకా గోదావరి తీరం ఇసుక ఉంది, మిగిలి ఉంది, ఏం పోలా, సంతోషం అనిపించింది. అమ్మ ఇంకా ఈ తెలుగుదేశం నాయకులకి ఇసుక, మన ఇసుక మీద ఇంకా ఈ ఇసుకని ఎవరు చూడలేదు నాకు అనిపించింది, దాచుకుందా ఎవరు చూడండి ఇసుకని, అంటే చిన్న వ్యక్తి కదా మన ఎలా కుదురుద్ది. అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఒక కథ చదువుకున్నా, ఆ కథలో రష్యన్ కథ అది, రష్యాలో రష్యన్ ఎంపరర్ జార్ అంటాడు, ఒకడు వస్తాడు అతను నాకు భూమి కావాలంటాడు, ఏం కావాలంటే నాకు భూమి కావాలి అంటే దున్నుకోవడానికి, సరే తీసుకో అంటాడు. అలాగే నాకు ఎక్కువ భూమి కలిసి ఎంత కావాలంటాడు, కొంచెం ఎక్కువ కావాలంటాడు. ఓ పని చేయి, రేపు పొద్దున సూర్యోదయమైనప్పటి నుంచి సూర్యాస్తమయ్యే వరకు నువ్వు ఎంత దూరం నడుస్తావో అంత పొడవు అంత వెడల్పు నీదే అండి. ఆడు పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం సర్ది గిద్ది కట్టుకొని పరిగెట్టి పరిగెట్టి ఉంటాడు, చాలా నడుస్తాడు, ఆయాసపడతాడు, ఇంకొంచెం ఇంకొంచెం అని వెళ్ళిపోతే కొన్ని మైళ్ళు నడుస్తాడు, మైళ్ళు నడుస్తాడు అటు అన్ని ఒక 30 మైళ్ళు నడిచాడు, 30 మైళ్ళు వెడల్పు, 30 మైళ్ళు నడిచిన తర్వాత కరెక్ట్గా ఇంకొక 5 గజ ఇంకా సూర్యాస్తమయం అవుతుంది, ఇంకా ఇంకా 9 ఇంకొక 5 గజాలు ఇంకొక 6 గజాలు నడిస్తే వచ్చేస్తాను అనుకున్నాడు, ఇంకొంచెం ఎక్కువ వస్తాను అనుకున్నాడు, ఉన్న 30 మైళ్ళు సంపాదించిన నేల కంటే కూడా ఇంకొక 5-6 గజాలు కూడా యాడ్ అయితే మంచిదే కదా అనుకున్నాడు. వెళ్ళి అక్కడ గుండి పొడి చచ్చిపోయి, అంటే ఆఖరికి ఏం చేశారంటే అతను పడిపోయిన 6 గజాల్లోనే పాతిపెట్టి కప్పెట్టు కదా. చూడటానికి సరదాగా ఉంటుంది కానీ దీనికి చాలా వాస్తవం ఉంటుంది. నేను మనం ఎంతమందిని చూసాం, ఇన్ని 100 కోట్ల దోపిడీ చేస్తారు, పిల్లలు యాక్సిడెంట్లో చచ్చిపోతారు, ఎక్కడో మారుమూల దేశాల్లో యాక్సిడెంట్లో చచ్చిపోతారు, ఏం చేసుకుంటారు డబ్బు, ఎవరికి వెళ్తుంది డబ్బు నిజంగా, ఇంత డబ్బున్నా ఏం చేస్తారు, వ్యసనాలు పూర్వంబోక పనులు. ఒకవైపు గిరిజన గ్రామాలకు వెళ్ళినా, మనకి ఒక 40 నిమిషాల దూరం ఉన్న పోలవరంకి వెళ్ళినా, మనకి ఊరినే మనకి ఈ దారిలోకి వెళ్ళే ఉదాహరణకి మనకు ఒక హాస్పిటల్ లేదు ఇక్కడ. కొవ్వూరు హాస్పిటల్ని నా దృష్టికి వచ్చిందంటే రిఫరెన్స్ హాస్పిటల్ అంటారంటది, ఏదైనా జబ్బు వచ్చి వెళ్తే యాక్సిడెంట్ ఇచ్చి వెళ్తే ఏదో కాకినాడ వెళ్ళు, లేదంటే రాజమండ్రిలో, లేదంటే ఏలూరు. మరి మాట్లాడేవాడికి మరి 1000 కోట్లు వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం సరిపోయి అందరికీ మన మీద ఎక్కి తొక్కాలి, మన జీవితాన్ని శాసించాలి.